దేవుని బిడ్డలారా, యువదేకాల సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు రాయబడినటువంటి దేవుని వాక్యంలో మనం దేవుని మాటలు మనం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 17వ వచనం నుండి 17వ వచనం వరకు వాక్య భాగాన్ని మనం చదువుదాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. చాలా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. యువదేకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 17వ వచనం నుండి 17వ వచనం వరకు రాయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో దేవుని బిడ్డలారా, ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన ఆరోహణము కాక మునుపు ఆయన శిష్యులో ఒక ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడైనటువంటి పేతురుతో ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. ప్రత్యేకంగా పేరును బట్టి అడుగుతూ ఉన్నాడు, సీమోను పేతురు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? సీమోను పేతురు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఈ చదవబడినటువంటి 3 వచనాల్లోనే, అంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో 3 సార్లు ప్రభువారు పేతురును ప్రశ్నించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ ప్రశ్న పేతురును ప్రభు అడుగుతూ ఉన్నప్పుడు మనకు కొంచెం విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే పేతురును ప్రభువారు ఆ గలిలయ సముద్ర తీరాన చూసి నన్ను వెంబడించుము అని పలుకగానే తనకున్న సమస్తమును కూడా విడిచిపెట్టి ప్రభును అతడు వెంబడించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట, ప్రభు ఇచ్చినటువంటి ఆహ్వానం, తనకున్న సమస్తాన్ని ఆ వలలను కూడా వారు విడిచిపెట్టి ప్రభును వెంబడించాలని దేవుని వాక్యంలో మనం చదువుతాం. అలా వెంబడించడం ప్రారంభించిన తరువాత దేవుని బిడ్డలారా, ఎన్నడూ కూడా పేతురు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళినవాడు కానే కాదు. చాలా సందర్భాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, యేసు ప్రభువును వెంబడించడానికి అనేక మంది ముందుకొచ్చారు, చాలా మంది ముందుకొచ్చారు. అయితే దేవుని బిడ్డలారా, అనేక మంది వారికి ఉన్నటువంటి ఆశక్తిని బట్టి లేక నిరాశక్తిని బట్టి, ఎందుకంటే వారు ఆశించినది ప్రభు దగ్గర వారికి దొరకడం లేదు కనుక నిరాశతో వారు వెలిదిరిగి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాము. కానీ అంతము వరకు నిలిచిన వారు ఎవరంటే ఈ 12 మంది నిలిచున్నారు. ఈ 12 మందిలో కూడా ఒకడు ఇస్కరియోతు యూదా ప్రభువును అప్పగించాడు, మనందరికీ తెలుసు. అయితే దేవుని బిడ్డలారా, మిగిలిన శిష్యుల్లో 3 ప్రాముఖ్యమైన వారు ఉంటారు, మనందరికీ తెలిసిన విషయమే. ఒకరు ఆ పేతురు, యాకోబు, యోహాను అనేటటువంటి వారు. ఈ 3 కూడా పేతురు కొంచెం మరి స్వతంత్రంగా వ్యవహరించే వ్యక్తిగా లేక దురుసుగా ప్రవర్తించే వ్యక్తిగా మనకు కనబడతా ఉంటాడు. అన్ని విషయాల్లో కూడా తానే ముందుంటాను అన్నట్లుగా. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ప్రభువును అంతము వరకు వెంబడించేటువంటి సీమోను పేతురుతో ప్రభు
మాట్లాడుతున్నటువంటి మాట లేక సీమోను పేతురును ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సీమోను పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతూ ఉంటాడు. ఈ ప్రశ్న కొంచెం ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. అదేంటండి, ఆయన వెంబడించగానే తన తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను తన వృత్తిని వదులుకుని ప్రభువును వెంబడిస్తే 3.5 సంవత్సరాలు ఆయన వెంటబడి తిరిగితే ఇదేంటి ప్రభు ఈ ప్రశ్న పేతురును అడుగుతున్నాడు అని మనకి అనిపిస్తుంది. అవును కదా, సహజంగా అనిపిస్తా అనిపించదా, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. 5 సంవత్సరాల తర్వాత ప్రభు ఈ ప్రశ్న వేయడం అనేది కొంచెం ఆసక్తిని మనకు కలిగించేదిగా ఉంది. ఎందుకు ఈ ప్రశ్న వేసుకున్నాడు అని ఆలోచన చేస్తే, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సంఘంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, ఆయన ప్రభువును వెంబడిస్తున్నాడే గాని ప్రభు యొక్క హృదయాన్ని పరిపూర్ణంగా ఎరగలేని వాడుగా ఉన్నాడు. ప్రభు యొక్క మనస్సును గ్రహించుకోలేని వాడుగా ఉన్నాడు. యేసు ప్రభు వెంట 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అద్భుతాలు చూశాడు, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి బోధనలు కూడా విన్నాడు. ఆయన చేసినటువంటి అద్భుతమైన ఆ బోధనలో ఒక చక్కని శ్రేష్టమైన మాట ఏంటంటే, నీ శత్రువును కూడా నీవు ప్రేమించాలి. నీ శత్రువును కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి అనే మాట. దేవుడు కానీ ఇక్కడ ఆ గెత్సెమనె వనంలో యేసు ప్రభు వారిని బంధించడానికి ఆ యూదా ఇస్కరియోతు సైనికులు వచ్చి దేవుడు ప్రభువును బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పేతురు ఏం చేశాడో తెలుసా? ఆ యేసయ్య యొక్క ప్రేమతత్వాన్ని ప్రక్కన పెట్టి ఏం చేస్తున్నాడు, తన దగ్గర ఉన్న కత్తి తీసి ఆ ప్రధాన యాజకుని యొక్క చెవిని నరికేసేశాడు. ఈ లేఖనాన్ని గురించి మనం గమనించినప్పుడు 4 సువార్తల్లో కూడా ఈ సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. పేతురు ఆ సైనికుని యొక్క చెవిని నరికేశాడు, కోసేశాడు అనమాట. తన దగ్గర ఉన్న కత్తి నిజంగా ప్రభు దగ్గర ఉండి నేర్చుకున్న ఆ ప్రేమతత్వం అదే అంటారా? కాదు కదా, అవునంటారా? కాదు కదా. నిజంగా ప్రభు యొక్క బోధ విన్నటువంటి ఈ పేతురు ఎంతగా ఈ ప్రేమతత్వాన్ని తన హృదయంలో మరి భద్రపరచుకోవలసిన వాడు, ఈ ప్రేమను కనబరచడానికి ఎంత ఆసక్తి కలిగిన వాడుగా ఉండాలి. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్కసారిగా తనకున్నటువంటి ఆ కోపాన్ని, తన ఉద్రేకాన్ని అక్కడ కనబరుస్తూ ఉన్నాడు. ప్రభు వారిని వారు బంధించడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు తన యుద్ధం ఉన్నటువంటి ఆ కత్తిని తీసుకుని పేతురు యొక్క ఆ యొక్క ప్రధాన యాజకుని యొక్క దాసుని కొట్టి ఆ చెవిని అతడు తెగలిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాము. అందుకని దేవుని బిడ్డలారా, ప్రభు అంటారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనే మాట. పేతుర్ని ఎందుకు అడిగాడండి, మిగిలిన వాళ్ళు ఎందుకు అడగలేదంటే కారణం ఇదేనండి. మీకు తెలుసా, ఆయనలో దేవుని బిడ్డలారా ఈ ప్రేమ తత్వం అనేది సరిగా నాటుకోలేదనమాట, ప్రేమించే మనసు లేదనమాట. శత్రువులను సహితము ప్రేమించే ఆ అనుభవాన్ని పేతురు కలిగి ఉండలేకపోయినాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుని ప్రేమించడం అంటే ఏంటి? యోహాను సువార్త 14:15 అలాగే 21:23 23వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే, ఆయన మాట వినడమే అని దేవుని వాక్యంలో రాయబడి. ఆయన ప్రేమించడం అంటే ఏంటంటే చెప్పండి, ఆయన మాట వినడమే, ఆయన మాట ప్రకారం చేయడం. ఆయన మాట ప్రకారం చేయకుండా ఆయనను ప్రేమిస్తున్నాము అని మనం చెప్తే అది అబద్ధమే, అది అబద్ధము అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. కనుక ఆయనను ప్రేమించేట మనం ఏం చేయాలంట, ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలట, ఆయన ఆజ్ఞలను మనం గైకొనాల. ఆయన ఎలా ప్రేమించాలని దేవుని వాక్యంలో వ్రాయబడింది? ద్వితీయోపదేశము 6:5 ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ప్రభు వారు సెలవిస్తారు. చూడండి, దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలని చెప్పండి? నీ పూర్ణ
హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను. అంటే త్రికరణ శుద్ధిగా ప్రభువుని మనం ప్రేమించాలి అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము. ద్వితీయోపదేశ కాలం 10వ అధ్యాయము 12వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను మీరు అనుసరిస్తూ ఉండాలి. దేవుడి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇశ్రాయేలుకు దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనంలో కూడా ప్రభు వారి మాట మనకు తెలియజేస్తూ ఉంటారు. చూడండి, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము అయితే నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఉండాలట. దేవస్థానం చెబుదామా? హల్లెలూయా. ఇక్కడ కూడా వ్రాయబడినటువంటి లేఖనాన్ని మనం గమనించినప్పుడు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ శక్తితో ప్రభువును ప్రేమిస్తూ ఆయన మార్గములను అనుసరిస్తూ ఆయనను హత్తుకొని జీవించాలి అంటాడు. కీర్తన గ్రంథం 31వ కీర్తన 23వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని కూడా మనం చదువుకున్నప్పుడు అక్కడ కూడా ఒక చక్కని మాట మనకు కనబడు. చదవండి, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను, అదేంటంటే భక్తులు ప్రభువును ప్రేమించారంటే ప్రభువును ప్రేమించకుండానే భక్తులుగా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. అర్థమవుతుందా? భక్తిగా జీవిస్తూ కూడా దేవుని ప్రేమను దేవుని ప్రేమించే అనుభవం లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రేమించేదాన్ని అధికముగా అని పాడవాడుతూ కూడా ఆయన్ను ప్రేమించకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఏం కోరుతూ ఉన్నాడంటే మన పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ప్రభుని మనం ప్రేమించాలి. ధర్మశాస్త్రంలో వ్రాయమైనటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా ప్రభు వారు క్రోడీకరించే ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ఏం చేయాలి? ప్రేమించాలి. అర్థమవుతుందండి దేవుడు? నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. కాబట్టి మందిరానికి రావడం, వెళ్ళడం, కానుకలు ఇవ్వడం, లేక పరిచర్య చేయడం, పాటలు పాడడం, వాక్యం చదవడం, దేవుడి ఈ రీతిగా ఎన్నెన్నో మరి భక్తి కార్యాలు మనం చేస్తూ ఉంటే ఉండవచ్చు కాక, కానీ నిజంగా ప్రభువును మనం ప్రేమించే ఆ మనస్సు మనం కలిగి ఉన్నామా? ప్రభువును ప్రేమించే ఆ అనుభవం మన జీవితంలో ఉన్నదా లేదా అనేది ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. ప్రభు కోరుతున్నటువంటి ప్రేమ ఏంటో తెలుసా? మనం ఎలా ఆయన ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాలని కోరుతున్నాడు. పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రభుని మనం ప్రేమించాలట. కాబట్టి ప్రేమించడం అంటే ఏంటి? యోహాను సువార్త మనం చదువుకున్నాం కదా, 14వ అధ్యాయం 15వ వచనంలో ఒకడు నన్ను ప్రేమించలే కదా అతను ఏం చేస్తాడు? నా ఆజ్ఞలను గైకొంటాడు. 21వ వచనంలో కూడా ఉంది ఆ మాట, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడు. 23వ వచనంలో కూడా మనం చదువుకుంటే యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతను ఏం చేస్తాడు? నా మాట గైకొంటాడు. అంటున్నారా? ఒకడు నన్ను ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తాడు? నా మాట గైకొంటాడు. ఇప్పుడు అర్థం అవుతుంది మీకు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పడానికి రుజువు ఏంటంటే ఆయన మాట గైకొనడం, ఆయన చెప్పినట్లుగా చేయడం.
ఆయన చెప్పినట్లుగా మనం చేసినప్పుడే దేవుని ప్రకారం ఆయనను మనం ప్రేమించినట్లుగా ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ పేతురును ప్రభువు అలా ప్రశ్నించడానికి గల కారణం ఏంటో తెలుసా? 3.5 సంవత్సరాలు చెప్పాడు, కానీ పేతురుకు మాత్రం అది గ్రహింపైనట్లుగా కనబడదు. 3.5 సంవత్సరాలు చెప్పినా కూడా పేతురు గ్రహించుకోలేకపోయాడు, ఆ ఉద్రేకాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కోపముతో ఆ సైనికుని యొక్క చెవిని తెగలరిగాడు. అందుకనే పేతురును ప్రభు మెచ్చుకున్నాడా గద్దించాడా? పేతురుని గద్దించాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకనంటే ఆయన ఒకవేళ తను తాను రక్షించుకోవాలి అనుకుంటే, ఆయన ప్రభు వారు సెలవిస్తారు కదా, నేను తండ్రిని వేడుకుంటే పరలోకం నుండి తన దూతలను నా కొరకు ఆయన పంపించడా, నువ్వు నా పక్షాన యుద్ధం చేసేది ఏంటయ్యా అన్నట్లుగా ప్రభు మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రభువును ప్రేమించడం మనం నేర్చుకోవాలి. మనుషులుగా ఈ లోపల మనం బ్రతుకుతున్నప్పుడు మనలో కొన్ని ఈ కోపతాపాలు అనేవి, ఉద్రేకాలు అనేవి ఉంటాయి, కానీ వాటిని కంట్రోల్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఏం చేసుకోవాలి చెప్పండి? కోపపడు కానీ ఏం చేయకూడదు, పాపము చేయకూడదు. కోపపడు కానీ పాపం చేయకూడదు. కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితికి వచ్చేస్తాం మనం. మోషే లాంటి దీనస్థుడుగా లేక వినయమనస్కుడుగా సాత్వికుడుగా కనబడేటువంటి మోషే కూడా విసుగుదల చెంది ఆ ఇస్రాయేల్లో మాట్లాడే మాటలు బట్టి ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఆ బండతో మాట్లాడమన్నప్పుడు ఆ బండని కర్రతో కొట్టాడు. చూసారా? అలాంటి భక్తుడే దేవుని బిడ్డ. ఆ ఉద్రేకం కొన్నిసార్లు ఏంటంటే మనకి ఎంత కంట్రోల్లో ఉందాం అనుకున్నా, భక్తుని బట్టి కానీ, పిల్లల బట్టి కానీ, పొరుగు వారిని బట్టి కానీ కొంత తొందర అనేది మనకు జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు కోపం పట్టరానంతగా వచ్చేస్తూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనం ప్రేమను మనం మర్చిపోకూడదు. ప్రేమ ఇతరులను ద్వేషించేదిగా ఉండదు. అందుకనే ప్రభువును మనం పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రభుని మనం ప్రేమించే వారంగా ఉండాలి. నిజంగా ఆయన ప్రేమించినట్లయితే మనకు ఎలాంటి మేలులు లేక ఆశీర్వాదాలు దొరుకుతాయో దేవుని వాక్యంలో కొన్ని శ్రేష్టమైన మాటలు మనకు కనబడతాయి. వాటిని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8:28 ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునకై సమస్తము సమకూడి జరుగుతాయి అంట. అంటే మనం 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెబుతావా? దేవుణ్ణి ప్రేమించే వారికి అంటే ఆయన మాట వినే వాళ్లకు, ఆయన మాట చొప్పున చేసే వాళ్ళకు దొరికేటటువంటి ఆశీర్వాదాలు ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు ఏం జరుగుతుందని చెప్పండి? సమస్తము కూడా సమకూడి జరుగుతాయి అంట. నువ్వేమీ పరిగెత్తాల్సిన అవసరం లేదు, అది కావాలి, ఇది కావాలి, అనుభవాలి, ఇటు పోవాలని. దేవుడు ఏం చేస్తాడు? ఆయన సమకూరుస్తాడు నీకోసం. ఆయనే నీ దగ్గరకు వాటిని తీసుకొని వస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి చేసే దేవుడు గొప్ప మేలు అది. ఆదికాండం 22వ అధ్యాయం మనం చదువుకుంటాం. ఇస్సాకును ఆ మోరియా పర్వతం మీద బలి అర్పించడానికి దేవుని మాటకు లోబడి అబ్రహాము ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు. ఇస్సాకును బంధించి ఆ కట్టెల మీద పెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు చెప్పండి? ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయవద్దు అన్నాడు. అతను నేను చేయమని అన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆగిపోయాడు అబ్రహాము. ఆ చిన్నవాడిని ప్రక్కన పెట్టాడు. అయితే ఇప్పుడు అక్కడ బలిపీఠం సిద్ధపరచబడి ఉంది. బలిపీఠం సిద్ధపరచబడిన తర్వాత బలి అర్పించాల్సిందే కదా, అవునా కదా? ఇప్పుడు చూడండి, మన ఎదురుగా ఇస్త్రా చేసి మంచినీళ్ళు పెట్టి భోజనం పెట్టుకొని ఉండాలనుకోండి, ఎట్లా ఉంటుంది? మనకి ఎట్లా ఉంటుంది అమ్మా? ఎంత కోపం వస్తుందో కదా. ఇదేంట్రా, ఇస్త్రా చేశారు, మంచినీళ్ళు పెట్టారు, ఇంకా భోజనం తీసుకొస్తారు, భోజనం తీసుకొస్తారంటే రాకుండా ఉంటున్నారు, ఎంత కంగారు పడిపోతాం. కొన్నిసార్లు ఈ వడ్డించేవారు కొంచెం ఆలస్యం చేస్తేనే ఎంతో కంగారు పడిపోతాం, ఎంతసేపు రా బాబు రండి, ఇస్త్రాకి ఎంతసేపు అవుతుంది అన్నట్లుగా.
బలిపీఠం కట్టిన తర్వాత కూడా బలి అర్పించకుండా ఉంటే అది అంత శ్రేష్టమైనది కానీ కదా. అక్కడ బలి అర్పించాలి, కానీ ఆ పర్వతం మీద బలి అర్పించడానికి అప్పటికప్పుడు ఏ జంతువు దొరుకుతుంది? అక్కడ దొరుకుద్దా? దొరకలేగా. కానీ దేవుని వాక్యాలు మనం చదువుతాము, అబ్రహాము కన్నులు ఎత్తి చూసినప్పుడట ఏం జరిగింది చెప్పండి? ఆ పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనబడిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి కన్నులు ఎత్తి చూడగానే దాన్ని ఎవరు సిద్ధపరిచారు? ఆ పొదలో ఆ పొట్టేలు అంటే ఎవరు సిద్ధపరిచారు? ఆ బలి కొరకు దేవుడే సిద్ధపరిచారు, దేవుడే సిద్ధపరిచారు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికండి. అలా దేవుడు ఏం చేస్తాడనమాట, సమస్తమును కూడా సమకూడి ఆయన జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ఆశిస్తూ ఉన్నావో, ఏ మేల కొరకు, ఏ ఆశీర్వాదం కొరకు నువ్వు కనిపెడుతూ ఉన్నావో, అదే నీ ఎదురుగా వచ్చినట్లుగా దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఆయన మాట నువ్వు విన్నప్పుడు, ఆయన మాటకు నువ్వు లోబడినప్పుడు, ఆయన మాట వినకుండా నీ సొంత శక్తి ప్రయత్నాలతో నువ్వు ముందుకెళ్తున్నావు అనుకోండి, నీకు దగ్గరకు వచ్చేది కూడా దూరంగా పోతా ఉంటాయి, పారిపోతా ఉంటాయి. నువ్వు 10 అడుగులు ముందుకేస్తే అది 20 అడుగులు వెనక దూరం వెళ్ళిపోతా ఉంటుంది. కానీ దేవుని ప్రేమించే అనుభవం మనం బ్రతుకుతున్నాం అనుకోండి, నువ్వు 10 అడుగులు ముందు కనుక వేస్తే అది కూడా ఇంకా నీకు దగ్గరగా వచ్చి దూరంగా ఉన్నది కూడా నీ వడిలోనికి వచ్చి పడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే వారికి జరిగేటటువంటి గొప్ప మేలు ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించడం వలన మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే, ఆయన ఏం చేస్తారంట, సమస్తమును కూడా సమకూడి జరిగిస్తాడు, అన్ని సానుకూల పరుస్తాడు. ప్రతికూలమైన పరిస్థితులను కూడా దేవుడు సానుకూలంగా మారుస్తాడు ఆయన. కాబట్టి ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, 147వ కీర్తన 20వ వచనం ఉన్న వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. 147వ కీర్తన 20వ వచనం, యెహోవా తను ప్రేమించు వారందరినీ ఆయన ఏం చేస్తాడంట, కాపాడతాడట. దేవుని స్తోత్రం చెప్పండి. నిద్రపోయేలా చెప్పండి, మెరుగుగానే ఉన్నారు, సరే మంచి. కాబట్టి దేవుడంతా తను ప్రేమించే వారందరినీ ఏం చేస్తాడంట, ఆయన కాపాడతాడు. మనం కాపాడబడాలనేటటువంటి ఉద్దేశంతో దేవుని సన్నిధిలో ప్రతినిత్యం కూడా ప్రార్థన చేస్తాం కదా. దేవా, నేను పొలానికి వెళుతున్నాను ఆయన, నన్ను కాపాడని ప్రార్థన చేసుకుని వెళుతున్నారు, పనులకి వెళ్తారు కదా, చాలా ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే చాలా ప్రమాదాలు ఉంటాయి. ఈ వారంలోనే పాపం చంద్రాన్ని బీకెట్ చదివే ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రోడు అక్కడ ఆ మినుమును ఆ మిషన్ వేయడానికి అని వెళ్ళాడంట. దేవుడు కూడా కట్టు తీసి అందులో వేస్తే అది కుట్టినట్టు అనిపించింది. మరి అతనికి ఏమనిపించదు, అప్పుడు ఏదో తన ముందు వెళ్ళింది అనుకున్నాడు, మరి ఏమనుకున్నాడో మనకు తెలియదు. కానీ ఇంటికి వచ్చాడు, స్నానం చేశాడు. దేవుని బిడ్డ ఆ తర్వాత అతనికి ఇచ్చేయి అంతా కూడా ముద్దుబారి బాగుందంతా చేస్తే వెంటనే హాస్పిటల్ తీసుకొద్దామని మైలవారం తీసుకొని వస్తామంటే అక్కడ దారి మార్గ మధ్యలోనే చనిపోయాడు. చూసారా, యెహోవా కాపాడకపోతే ఎంత ప్రమాదం. పొలాల్లోకి వెళ్ళేవాడు చెప్తున్నాను, తప్పకుండా ప్రార్థన చేసుకొని ఆటో ఎక్కండి, ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేసుకోండి. పొలాల్లోకి వెళ్ళేటప్పుడు ప్రయాణాల్లో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో మనందరికీ తెలుసు కదా. కాబట్టి దేవుని కూడా ఆయన మనల్ని కాపాడకపోతే మనల్ని మనం కాపాడుకోలేము. కాబట్టి ఏమనుకుంటారండి, పాపం ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రోడు ఈ వారంలోనే చనిపోయాడు. ఎంత మరి దుఃఖకరమైనటువంటి పరిస్థితితో కదా. కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి మనం పనులకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాము, అలాగే మనం ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాం. ప్రభా, మా ప్రయాణంలో తోడుగా ఉండి మమ్మల్ని కాపాడండి. అయితే దేవుడు మన ఊరిని ప్రార్థన చేస్తే సరిపోదు. ఆయన మనల్ని కాపాడాలంటే మనం ఏం చేయాలంట, ఆయన మనం ప్రేమించే వారంగా ఉండాలంట. ఆయన ప్రేమించు వారిని, యెహోవా తను ప్రేమించు వారిని ఆయన కాపాడును. నీవు కనుక ఆయన ప్రేమిస్తే, అంటే ఆయన మాట వింటే, ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే నిన్నేం చేస్తాడు, కాపాడతాడు. కొన్ని సంవత్సరాల క్రితం సునామీ వచ్చింది చూసారా, ఆ తమిళనాడులో దేవుని బిడ్డలారా వారు ఒక మందిరాన్ని నిర్మించుకున్నారు. ఎక్కడంటే ఆ కొండ మీద నిర్మించుకున్నారట.
ఆ కొండ మీద నిర్మించుకున్నారు. ఆరాధన సమయం అయింది, అందరు కూడా బయలుదేరి ఆ మందిరంలో పోయి ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేసే టైంలో అప్పుడు సునామీ వచ్చింది. ఆ సునామీ వస్తే ఆ ఆరాధనలో పాల్గొనడానికి వెళ్ళిన వారు మాత్రమే ఆ మరణం నుండి తప్పించబడ్డారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారు, ఆ వరదలో మునిగి చనిపోయారు. ఎందుకంటే మాట చెప్తే దేవుని ప్రేమిస్తున్నారు కనుక వాళ్ళు ఏం చేశారు, దేవుని మందిరంలోనికి దేవుని ఆరాధించడానికి వెళ్ళారు. దేవుడు ఏం చేశారు తెలుసా, ఆ సమయంలో దేవుని పెడతారా అంత ఉపద్రవం వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు ఆయన, కొండ మీద నిలబెట్టినట్లుగా ఆ కొండ మీద ఉన్న వారందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. దేవుని ప్రేమించే వారిని అలా దేవుడు ఏం చేస్తాడు, కాపాడతాడు. నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, ఆయనే నీ ప్రాణమును కాపాడును, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అనే మాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించినప్పుడు ప్రభు ఏం చేస్తారంటే ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుంటే అక్కడ మరి ఒక మాట ఉంటుంది, మనం చదువుకుందాము. నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనంలో ఎట్లనగా, ఆకాశమున్న దేవ యెహోవా భయంకరమైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు వారిని నడుచు వారిని కటాక్షించి వారితో నీ నిబంధనను ఆయన స్థిరపరచు. దేవుని స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమించే వారి పట్ల అంట ఆయన కటాక్షము చూపుతాడట, వారితో తన నిబంధనను ఆయన స్థిరపరుస్తాడు. ఆయన ప్రేమించే వారి పట్ల దేవుడు కటాక్షము చూపుతాడు, అంటే దయ చూపుతాడు అనమాట, దయ చూపిస్తూ ఉంటాడు. ఏదైనా ఎవరైనా మనకి ఇవ్వాలంటే వాడికి ఏముండాలి, ముందు వాడి హృదయంలో దయ ఉండాల, మన మీద ప్రేమ ఉండాల, అప్పుడే మనం అడిగింది వాడు మనకి ఇస్తారు. కాబట్టి దేవుణ్ణి కూడా మనం అడిగేవి ఆయన దగ్గర నుండి మనం పొందుకోవాలంటే ఆయన కటాక్షమును మనం పొందుకునే వారిగా ఉండాలి. ఆయన కటాక్షాన్ని మనం పొందాలి. ఎలా ఆయన కటాక్షాన్ని మనం పొందగలుగుతాము, ఏ విధంగా ఆయన మన కొరకు చేసిన నిబంధనను ఆయన మన జీవితాల్లో స్థిరపరుస్తాడు నెరవేరుస్తాడు అంటే ఆయనను మనము ప్రేమించినప్పుడు, ఆయన మనం ప్రేమించినప్పుడు. కాబట్టి దేవుడు ఆయన ప్రేమించడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో గమనించండి. ఈ దినాల్లో మనం చూస్తా ఉన్నాం, ప్రేమిస్తున్నారు మనుషుల్ని, ఆ తర్వాత ఏమవుతుంది చెప్పండి, వారికి ప్రతికూలమైన పరిస్థితి ద్వేషించడం, వారిని నష్టపరచడం కూడా మనం చూస్తా ఉంటాం. ఈ లోక ప్రేమంతా కూడా మనుషులను నష్టపరిచేది, కానీ దేవుని ప్రేమ దేవుని బిడ్డలారా ఎంతో గొప్ప మేలును మనకు చేసేది. అందుకని మనుషుల్ని ప్రేమించడం లేక వాళ్ళని వీళ్ళని ప్రేమించడం ప్రక్కన పెట్టేసి దేవుని బిడ్డలారా మనం ఎవరిని ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అంటే మనుషులను ద్వేషించమని కాదు దాని అర్థం, మొదటిగా దేవుణ్ణి మనం ప్రేమించాలి, ఆ తర్వాత మన సహోదరులను కూడా మనం ప్రేమించవలసిన వాళ్ళమై ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆయన మనం ప్రేమిస్తామో మొట్టమొదటిగా ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. ఆయన ప్రేమించే వారిని ఆయన కాపాడతాడు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారి పట్ల దేవుడు కటాక్షం చూపుతాడు, వారి పట్ల ఆయన తన నిబంధనను స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ మరి ఒక మాట మనకు కనబడతా ఉంటుంది, చదవండి. ఒకడు నన్ను దేవుని ప్రేమించిన యెడల వాడు దేవునికి ఎరుకైన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకడు దేవుని ప్రేమిస్తే ఎవరంట అతను దేవునికి ఎరుకైన వాడే, అంటే దేవునికి తెలిసిన వాడే అనమాట. మనం దేవుని ఎరిగి ఉండడం వేరు, ఆయన మనల్ని ఎరిగి ఉండడం వేరు. ఇప్పుడు జగన్ గారిని అంటే తెలుసా, మనం తెలుసు ఆయనకి, మనం తెలుసు ఆయనైతే మనకి అందరికి తెలుసు. ఆయనకి తెలిసిన వాడికి ఏం చేస్తాడు, ఎంత మేలు చేస్తాడు కదా. బాపట్ల ఎంపీ గారు ఉన్నారు చూసారా, నందిగం సురేష్ గారు, ఆయనకి పరిచయం ఉంది, అందుకని ఏం చేశాడు, డబ్బు లేకపోయినా పిలిచి సీట్ ఇచ్చి గెలిపించాడు. ఆయన తెలుసు కాబట్టి ఇప్పుడు తిరుపతిలో ఈ ఎంపీ గారు చనిపోతే ఇప్పుడు మరలా ఎలక్షన్ వచ్చింది, అక్కడ కూడా ఎవరో తెలుసా, ఆయనకి తెలిసిన ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాడు అక్కడ పోటీకి అంత అర్హత. వాస్తవానికి ఆలోచన చేస్తారు, అర్హత లేదంటారు, ఆ డబ్బు ఖర్చు పెట్టుకునే స్తోమత కానీ అంత పెరుగుబడి కానీ అతనికి
లేదంట. కానీ ఆయనకి తెలుసు కనుక ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు, ఆ క్యాండిడేట్ని అక్కడ నిలబడతారు. చూసారా? కాబట్టి మనం కూడా దేవుణ్ణి తెలుసుకొని ఉండడం వేరు, ఆయనకు తెలిసిన వారంగా ఉండడం వేరు. నువ్వు ఆయనకు తెలుసా? నీకు తెలుసు ఆయన ప్రభు, ఆ ప్రభు ఆ ప్రభు అని పిలుస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నీకు ఆయన తెలుసు. కానీ ఆయనకు మనం తెలిసిన వారంగా మనం ఉంటామా? ఆయన నాకు ఎరుకైన వారంగా ఉన్నామా? ఎవరికి తెలుసు అంట ఆయన? ఎవరు తెలుసు అంట ఆయనకి? ఎవరైతే ఆయనను ప్రేమించేవారుగా ఉంటారో వారు ఆయనకు బాగా తెలుసంట. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు కనుక ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉంటే నువ్వు తెలుసు ఆయనకి. నువ్వు తెలుసు అనుకో, నీకు ఏదైనా ఆయన చేయగలరు, చేస్తాడు ఆయన. ఏ మేలైనా తెలియని వాళ్ళు వచ్చి ముక్కు మొహం తెలియకుండా ఏదైనా అడిగి ఇస్తామా? ఏమో కదా, తెలిసిన వాళ్ళకి అయితే ఏం చేస్తాము? వాళ్ళు అడిగింది మన దగ్గర ఉంటే ఇచ్చేస్తాం. అలాగే దేవుడు ఆయన ఎరిగిన బిడ్డలుగా మనం ఉంటే, దేవుడు ఆయన ప్రేమించే వారంగా ఉంటే, ఆయనకు ఎరిగిన వారంగా మనం ఉంటాం, ఆయన ఎరిగిన వారంగా ఉంటామా? అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మనకు కావలసిన వాటిని ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. తర్వాత దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు సామెత గ్రంథం 8:17 ఉన్న వాక్య భాగంలో కూడా చదువుకుంటే అక్కడ అన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. నన్ను ప్రేమించే వారిని ఏం చేస్తాను? నేను ప్రేమిస్తాను. దేవుని చేత మనం ప్రేమించబడాలి అంటే మనం ఏం చేయాలంట? దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలా? నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా ఆయన ప్రేమను నీవు గుర్తించలేవు, గ్రహించలేవు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన ప్రేమించే వారంగా ఉంటామో ఆయన మనల్ని ప్రేమిస్తాను అంటున్నాడు. సామెత గ్రంథంలో ఉన్న 8:21 ఉన్న వాక్య భాగాన్ని మనం చదివితే, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నేను నింపుతాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి అతను. హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు మనల్ని? అప్పుడు కర్తలుగా చేయడు ఆయన. ఏ కర్తలుగా చేస్తున్నాడు? ఆస్తికి కర్తలుగా చేస్తాను. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నేను నిధులను నింపుతాను అన్నాడు దేవుడు. కనుక ఆస్తికర్తలు అవ్వాలని అందరికీ ఉండదా? ఇప్పుడు పలావాలని ఉండదా? ఆస్తులు కావాలనుకుంటారు కదా, ఇల్లు వాటిల్లు పొలాలు ఇవన్నీ కూడా. కానీ అవన్నీ కూడా రావాలి అంటే నువ్వు కష్టపడి సంపాదించడం కాదు, మంచిదే. నువ్వు ఎంతవరకు ప్రయాసపడే అంతవరకే కానీ ప్రాముఖ్యంగా ఆయన కృపా కనికరం లేకపోతే నీకు ఏది కూడా దొరకదు అన్నమాట. కనుక ఎవరిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తారంట? ఎవరిని? ఆయన్ని ప్రేమించే వారు అంటారు చూడండి, వాళ్ళని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తారంట. వారి నిధులను ఆయన నింపుతారు. ఎప్పుడు కొనుగొండదండి దేవుడు, సమృద్ధిని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అబ్రహాము జీవితంలో మనం గమనించేదే, మొట్టమొదటిగా చిన్న చిన్న బొమ్మలు అమ్ముకొని జీవనం చేసేవాళ్ళు అబ్రహాము, అతని యొక్క పితరులు కూడా. కానీ అబ్రహాము ప్రభువును ప్రేమించడం ప్రారంభించిన తర్వాత దేవుడు ఏం చేశారు తెలుసా? వెండి బంగారము పశువుల నుంచి గొప్ప ధనవంతునిగా దేవుడు చేశాడట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గొప్ప ధనవంతునిగా చేశాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు, వారి నిధులను ఆయన నింపుతాడట. ఈ రీతిగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అనేక విషయాలు మనకు కనబడతాయి. చివరిగా ఒక మాట చెప్పిన ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 2:5 ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుంటే, యాకోబు రాసిన పత్రిక 2:5, నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, దరిద్రులైన వారిని విశ్వాసమునందు భాగ్యవంతులుగాను, ఎవరంట? తన్ను ప్రేమించు వారిని తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నారట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరినంట తన రాజ్యానికి వారసులుగా చేస్తున్నది? ఆయన ప్రేమించేవారు. అర్థమవుతుందా? ఆ రాజ్యంలో చేరుకోవాలని ఆశ మనం కలిగి ఉంటున్నాం కదా. అయితే ఆ పరలోకంలో లేక ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మనం ఏం చేయాలంట? ప్రభుని ప్రేమించాలి. ఒకటి, సమస్తమును సమకూడి ఆయన జరిగిస్తాడు. రెండవది, ఆయన మనల్ని కాపాడుతాడు. మూడవది, ఆయన మనల్ని కటాక్షిస్తాడు. నాలుగవది, ఆయన మనం ఎరుకైన వారుగా ఉంటాము. ఐదవది, ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆరవది, ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు, మన నిధులను ఆయన నింపుతాడు. ఏడవది, ఆయన రాజ్యమునకు ఆయన మనల్ని వారసులుగా చేస్తారు. కాబట్టి
ఆయన మాట విందాం, ఆయన ఆజ్ఞలను గైకొందాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించండి.